మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతినాడు. ఈరోజు మన చంద్రగిరి మండలం నుంచి ఇంతమంది కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజలు నివాళులర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి గారు మరణించి 13 ఏళ్ళైనా కూడా ఈరోజు కూడా ఆయన పేరు గుర్తించుకుంటే చాలా మంది కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఒక మనిషి ఎన్ని రోజులు ఉన్నా మన కాదు ఏం చేశామన్నదే ఒక విషయం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తి తీసుకొని ఈరోజు చేసే ప్రతి కార్యక్రమము ఆయన పేరు నిలబెట్టేలా చేస్తున్నారు. ఈరోజు మనం ఎక్కడైనా రోడ్డు మీద పోతా ఉంటే క్యూఎన్ సౌండ్ వస్తే మనం 108 అని చెప్పి మనం గుర్తించుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంతో 2004 ముందు ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆస్తులు తాకట్టు పెట్టి ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో అది గుర్తించి ఒక ఆరోగ్యశ్రీ అని చెప్పి తీసుకువచ్చి ప్రజలందరికీ మేలు చేయడం జరిగింది. చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి తల్లిదండ్రులకి చదివించాలని ఆశ ఉంటే ఎంత డబ్బు అయినా కూడా నేను ఇస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కొన్ని లక్షల మందిని ఈరోజు మనం గ్రాడ్యుయేట్ చేసి డాక్టర్లు ఇంజనీర్లుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది ఒకటే కాదు, కొన్ని లక్షల ఇళ్ళు ఇందిర మిల్ అని చెప్పి సుమారు 2004 ముందు ఒక 5-5 ఇళ్ళు ఎవరైనా నాయకులు ఇస్తే గొప్పగా చెప్పుకునే కాలంలో 5 లక్షల ఇళ్ళు ఒకసారిగా శాంక్షన్ చేసి మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక భారీ ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ జలయజ్ఞం అని చెప్పి మన పోలవరం నుంచి చాలా ప్రాజెక్ట్స్ కట్టి ప్రజలందరికీ నీటి సౌకర్యం వ్యవసాయానికి అదేవిధంగా సాగుకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మన మధ్య చిరస్థాయిగా నిలిచిపోయిన మన రాజశేఖర రెడ్డి గారికి మనందరం కూడా ఎప్పుడూ గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆయన అడుగుజారిలో ఎప్పుడూ మనందరం నడవాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తిస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి అదేవిధంగా నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు.